కిరణ్ కుమార్ జనసేన అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు శివరాం రెడ్డి మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఇకపోతే ప్రధానంగా ట్వీట్ల యుద్ధం తెలుగుదేశం పార్టీలో నడుస్తుంది ఒకప్పుడు ఏ విమర్శలనైతే ప్రతిపక్షాలు చేసినవి ఓ కాల్మనీ సెక్స్ రాకెట్ లేకపోతే కొబ్బరి చెప్పలు అమ్ముకునే వాళ్ళు లాంటి పదాలని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నేతల మీద ఆరోపిస్తే ఇప్పుడు అదే పదాలు తమలో తామే స్వయంగా విసురుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు ఓ ఎమ్మెల్సీ ఒక ఎంపీ మధ్యలో ఓ మాజీ ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ ముగ్గురి మధ్య యుద్ధంలో ఓ లోకేష్ ఓ చంద్రబాబు ప్రస్తుతం టార్గెట్ అవుతున్నారు ఈ పాయింట్స్ చూస్తే ఇందులో తాజాగా కేసినేని నాని విజయవాడ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్య చంద్రబాబు గారు ఇఫ్ యూ డోంట్ వాంట్ పీపుల్ లైక్ మీ ఇన్ ద పార్టీ యూ కెన్ లెట్ మీ నో ఐ విల్ రిజైన్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్సో టు ద పార్టీ మెంబర్షిప్ ఇఫ్ యూ వాంట్ పీపుల్ లైక్ మీ టు కంటిన్యూ ప్లీజ్ కంట్రోల్ యువర్ పెట్ డాగ్ ప్రస్తుతం చంద్రబాబు గారి పెంపుడు కుక్కగా బుద్ధ వెంకన్నని అభివర్ణిస్తూ మీరు ఆ బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళ ద్వారా నా మీద వ్యాఖ్యానాలు చేపిచ్చేట్లయితే నన్ను రాజీనామా చేయడానికి నేను సిద్ధమన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ నిన్న ప్రారంభమైనటువంటి వీళ్ళిద్దరి మధ్యన మాటల యుద్ధం ప్రారంభం కావడానికి ట్వీట్ల యుద్ధం ప్రారంభం కావడానికి కేసినే నాని ట్వీట్తో స్టార్ట్ అయింది మొట్టమొదట ఏదైతే లోకేష్కి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలతో ప్రారంభమైనటువంటి వివాదం పతాక స్థాయికి చేరింది రెండు ఓట్లు సంపాదించలేనోడు మాట్లాడటం రానోడు ఓటమితో అలవాటు పడ్డాడు అంటూ అలాంటి వాళ్ళ పార్టీని నడిపించేది అన్న వ్యాఖ్యతో ప్రారంభించినటువంటి నాలుగు ఓట్లు సంపాదించలేనోడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు నాలుగు పదాలు చదవలేనివాడు నాలుగు వాక్య వ్యాఖ్యాలు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు అంటూ కేశినేని నాని మొదట ఒక ట్వీట్ చేశారు దీంతో వెంటనే బుద్ధా వెంకన్న స్పందించారు సంక్షోభం సమయంలో పార్టీ కోసం నాయకుడు కోసం పోరాడేవాడు కావాలి ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం నీలాగా అవకాశవాదులు కాదు చనిపోయే వరకు చంద్రబాబు కోసం సైనికుడులా పోరాడేవాడు కావాలి అన్నటువంటి స్టేట్మెంట్ దీనికి ఫాలోఅప్గా మరొక వైపున కేసినేని నాని మనిషి అయినటువంటి లేదా కేసినేని నానికి బాగా సన్నిహితంగా ఉండేటువంటి నాగుల్ మీరా ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైనటువంటి కే నాగుల్ మీరా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అటు కేసినేని నాని లాంటి గురించి మాట్లాడదగిన అర్హత మీకు లేదన్నటువంటి ట్వీట్ని మెన్షన్ చేశారు దాని తరువాత ప్రారంభమైనటువంటి ఇక తెట్ల పురాణం అనుకోవచ్చు అందులో రాజకీయ జన్మలు రాజకీయ పునర్జన్మలు రాజకీయ భవిష్యత్తులు గుళ్ళో కొబ్బరి చెప్ప దొంగలకి సైకిల్ బెల్లుల దొంగలకి కాల్మనీ గాళ్ళకి సెక్స్ రాకెట్ గాళ్ళకి బ్రోకర్లకి పైరవీదారులకి అవసరం నాకు అవసరం లేదంటూ నాని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు దానికి ప్రతిస్పందించినటువంటి బుద్ధ వెంకన్న అప్పట్లో బాలయోగి ఎవరైతే స్పీకర్గా చేశారో ఆయన ఆస్తులు దోచుకున్నోళ్ళు చివరికి ఫైనాన్షర్స్ను మోసం చేసి బస్సులు లాక్కున్నటువంటి వాళ్ళ నాకు చెప్పేది అంటూ రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు బస్సుల మీద ఫైనాన్స్ తీసుకుని పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే సొంతగా దొంగ రిసిప్టులు పెట్టుకున్నటువంటి వ్యక్తి అంటూ దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులని కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు ఒకే నెంబర్పై దొంగ బస్సులు నడిపేటువంటి వాళ్ళు అంటూ కేసినేన్ నాని గురించి మాట్లాడారు వీటన్నిటికి సంబంధించినటువంటి కారణం ఏంటి ఇది ఎక్కడ దాకా వెళ్ళబోతుంది చూద్దాం రఘుగారు గారు ఏమంటారు తెలుగుదేశం పార్టీలో పతాక స్థాయికి చేరిందా ఘర్షణలు రఘు గారు వినబడుతుందా సార్ ఏంటి ట్వీట్లో సౌండ్ తక్కువగా ఉంది సార్ ఓకే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ మరి అలాంటి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూడడం చాలా బాధాకరం మరి ఎవరైనా ఏదైనా ఉంటే తమ బాధని అధినాయకుడికి తెలియజేస్తే అధినాయకుడి ముందు పెట్టుకోవాలి తప్పించి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ యొక్క పరువు తీయడం వాళ్ళ పరువును వాళ్ళు తీసుకోవడం కూడా చాలా తప్పు దీనిపై వాళ్ళు మరొకసారి పునరాలోచించుకోవాలి నాయకులందరూ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమై కొద్దిగా ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు పడుతున్న ఈ వేళ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరగడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి దయచేసి ఒక సామాన్య కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎంతో విజ్ఞతతో మెలగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అంటే ఇక్కడ ఒక పరిస్థితిలో ఒక మాట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి కూడా మీకు ఈ రోజు కానీ రేపు కానీ ఒక్క మాట వీళ్ళందరూ నిజాలు చెప్తున్నారంటారా అబద్ధాలు చెప్తున్నారంటారా నాని గారు ఒక ముక్క మాట్లాడారు నాలుగు పదాలు మాట్లాడడం రానోడు నాలుగు పదవులు స్వీకరించారని ఇప్పుడు మీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఓ పక్కన ఆయనకి మాట్లాడడం రాదంటూ పప్పు అంటూ ప్రజలలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి వేళ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలైనటువంటి సందర్భంలో ఆయనకి మాత్రం మూడు పదవులు ఒక పక్కన ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటుగా రకరకాలైనటువంటి పదవులు ఇచ్చారు కాబట్టి ఆయన్ని కేసినే నాని విమర్శించారు అది కరెక్ట్ అంటారా కాదంటారా ఓడిపోవడం అనేది వాటర్ నిర్ణయం సార్ అనేది ఓటర్ నిర్ణయం నాలుగు పదాలు అనేది నిజమా ఓటర్ ఎప్పుడు కూడా విఘ్నతతో వ్యవహరిస్తాడు తను ఓటేసే ముందు ఈ నాయకుడు కానీ ఓటమి అనేది మహామహులే ఓడిపోయారు ఎన్టీ రామారావు కలవకుర్తిలో ఓడిపోయారు మరి చిరంజీవి గారు పాలకొలలో ఓడిపోయారు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయేది అనేది అదేదో ఒక గొప్ప శిక్ష అనేది కాదు చంద్రబాబు గారు చంద్రపోవడం కాదు ఒక్క మాట ప్రజల యొక్క తీర్పు శిరసావహించి ప్రజా సంక్షేమం కోసం ప్రజలతో మమేకమైన గారు గెలుస్తారు ఇవాళ ఓడిపోయారు కదా అని చెప్పేస్తే కాదు రేపు గెలిచిన రోజులు కూడా ఉన్నాయి రఘుగారు నా మాట వినపడుతుంది అందుబాటులో ఉన్న నాయకులు గెలుస్తారు రఘుగారు కానీ ఇక్కడ నా మాట వినపడుతుందా ఒక మాట నేను అనేది ఓటమి గెలుపులకు సంబంధించి మించాచేడా అన్నది కాదు నేను అనే పాయింట్ ఏంటంటే నాని గారు అన్న పదంలో నాలుగు సీట్లు సాధించలేనోడు నాలుగు మాటలు మాట్లాడలేనోడు నాయకత్వానికి పనికి వస్తాడా అని అడుగుతున్నారు అది కరెక్టా రాంగా అదే చెప్తున్నాను సార్ సోషల్ మీడియాలో వ్యక్తిగతమైన అభిప్రాయాలు తెలియజేయడం తప్పు దీనిపై మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రత్యేకమైన చర్యలు తీసుకునే అవకాశం మీరు చూస్తారు రైట్ ఇది ఎవరికైనా సరే పదాలని కొన్ని పదాలని పొందుగ్గా వాడుకోవాలి కొన్ని పదాలని రేరుగా వాడుకోవాలి చాలా పదాలు ఉంటాయి కానీ ఆ పదాలు అందరం వాడడం ఒక్కొక్క మనిషి ఆ యొక్క మనస్తత్వం బట్టి వాడతారు ఆయన ఒక కవిత్వత్వంగా చెప్పుకొచ్చారు ఆయనలో కవి ఉన్నారేమో దాన్ని ఇంకో విధంగా చూపిస్తే చాలా బాగుంటది మేము ఆయన ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు ఇద్దరు రఘుగారు పాటించి రఘుగారు ఇక్కడ ముందు కూర్చొని వాళ్ళకైనా వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం రఘుగారు ఇక్కడ రవిగాన్సని చోటు కవిగా అనేది ఒక సామెత అనమాట ఇక్కడ సూర్యుడు కూడా చూడలేనటువంటి నిజాలని కవి మాత్రం కనిపెడతారు అట్లాగే మీరు చెప్పిన మీ కవి గారు మంచి పాయింట్స్ కొన్ని చెప్పారు ఇది నిజమో కాదు మీరు చెప్పాలంటే ఆయన పార్టీలో ఉంచుతారా లేదా అనేది మీ ఇష్టం కాకపోతే సెక్స్ రాకెట్లు కాల్మనీగాళ్ళు కొబ్బరి చెప్పలు అమ్ముకునేవాళ్ళు ఇట్లాంటి పదాలన్నీ వచ్చినాయి ఇవన్నీ కూడా మీ పార్టీలో ఉన్నారు అన్నటువంటిది ఇప్పుడు నాని గారు చెప్తోంది గతంలో వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ మాట అంటే తిట్టేవాళ్ళు మీరు ఇప్పుడు మీ వాళ్ళే ఆ నిజాలు బయటపెట్టినట్టు అంటే ఆ రవిగాన్స్ అనేది ఈ కవి గారు గాంచారా దీనిపై మా నాయకులు వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు ఏం తీసుకుంటారు అంటే కాల్ మనీ సెక్స్ రాకెట్లు చేసిన వాళ్ళని కాపాడుకొచ్చారు ఇంతకాలం అన్నది ఇప్పుడు నాని గారు చెప్పడంతో లేకపోతే బయటపడినట్టాచినట్టు అనేది మా అధినాయకులు ముందు కూర్చొని వాళ్ళిద్దరు తెలుసుకుంటారు ఇది మీ ఇద్దరు వ్యక్తిగత వ్యవహారం కాదు కదా కాల్మనీ సెక్స్ రాకెట్ అనేది సమాజాన్ని సర్వనాశనం చేసి ప్రజల ప్రాణాలతో ప్రజల ఆస్తులతో చెలగాటమాడింది అట్లాంటి దొంగల్ని కాపాడుకొచ్చారు మీరు అనేటువంటిది ఇప్పుడు ఓపెన్గా ఒక పార్లమెంటు సభ్యుడు ప్రజల చేత ఎన్నికయ్యి గెలిచినటువంటి వ్యక్తి చెప్తున్నాడు అంటే ఆటోమేటిక్గా అది నిజం కాకుండా పోతుందా అందులో నిజం ఎంత ఉన్నది వాస్తవ ఏంటి అనేది మా అధినాయకులు ప్రత్యేకంగా తన అనుచరుల ద్వారా సమాచారం తెప్పించుకొని దాని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సమాచారం తెలుగుదేశం పార్టీ అనేది ఒక వసదేక కుటుంబం ఈ వసదేక కుటుంబంలో చిన్న చిన్న పొరపచ్చలు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు చిన్న చిన్న సమస్యలు రావడం సర్వసాధారణం కానీ ఎంపీ గారు చేసిన ఆరోపణలలో నిజం నిగ్గు తేల్చడానికి మా చంద్రబాబు నాయుడు గారు తక్షణం చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైట్ శివరామరెడ్డి గారు ఏమంటారు ఈ ట్వీట్ల ద్వారా నిజాలు తెలిసినాయా లేకపోతే అదో పార్టీ అంతర్గత వ్యవహారంగా చూస్తారా పార్టీ అంతర్గత వ్యవహారం అని ఎట్లా అనుకుంటామండి ఇదంతా సెక్స్ ర్యాకెట్ కానీ కొబ్బరి చిప్పలు దొంగలు కానీ అదే అమ్ముకునే వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు ఇంతవరకు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళని అంత కళ్ళ మేసి కంట్రోల్ చేసి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు నేను చేస్తానో రేపు ఏమేమి దోపిడీ ఎవరు ఎవరు చేస్తారో నాది బయట పెడతారో వీళ్ళు బయట పెడతారో అని చెప్పే దాని మీద ఒక్కొక్కరు ఊరికే వెయిట్ చేశారు ఇప్పుడు అందరూ ఫ్రీ బడ్సే కాబట్టి ఎవరి పార్టీకి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు వాస్తవాలు మాట్లాడుతున్నారు మనసులో ఏదైతే ఇన్ని రోజులు చెప్పాలనుకున్నా చెప్పలేని విషయాల్ని ఈరోజు డైరెక్ట్గా వాళ్ళ మనసులోది కక్కుతున్న విషయం ఇది అందరు ప్రజలకు కూడా తెలుసు సెక్స్ రాకెట్టు అదేం ఎక్కడో దాచిపెట్టింది కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దా వాళ్ళని ఎట్లా కాపాడుకొచ్చారో విజయవాడలో దాని గురించి జరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చి ఆస్తులు కొట్టుకోవడమే కాకుండా అమ్మాయిలను ఎలా వాడుకున్నారో వాళ్ళంతా స్త్రీలను ఎలా చేసుకున్నారనేది మొత్తం దాని మీద కంప్లైంట్ వస్తే బాబుగారు దాన్ని నీరగాల్చడానికి రాష్ట్రం అంతా పెట్టేసి దాన్ని ఏమైందో తెలుకుండా చేసేసాడు అంటే మొన్న ఏది ఉన్నా కూడా బాబుగారికి దాన్ని ఎట్లా చేయాలా దాన్ని ఎలా మరిపించాలా అనే లోపల దాన్ని నీరుగార్చే కార్యక్రమంలో ముందుంటాడు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా పార్టీ నాయకుడు నిర్ణయం తీసుకుంటాడు మా పార్టీలో డిస్కస్ చేస్తాము నీ పార్టీలో చేసేది కాదు కదా వాస్తవాలు మాట్లాడినప్పుడు డైరెక్ట్ చెప్పాలి మీరు ఇది ప్రజలకు సంబంధించింది కొబ్బరిచిప్పులు అమ్ముకున్న వాళ్ళు అంటున్నారు అలాంటి వాళ్ళకి సీట్లు ఎట్లా నా దాంట్లో ఉండేవాళ్ళు చాలా మంది సైకిల్ అదే మరి సైకిల్ అదే సైకిల్ బెల్లులు దొంగలకి ఇట్లా వాళ్ళందరికి ఇచ్చినారంటే వాళ్ళు దొంగ సైకిల్ బెల్లుల దొంగ దగ్గర అవును బాబు గారు ఇలాంటి దొంగలకి దోపిడీదారులకి తన పార్టీలో ముఖ్యమైన స్థానాలు ఇచ్చి నేను నాది నిజాయితీ అయిన పార్టీ నాది నిజాయితీ అయిన పార్టీ అని ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాడు రైట్ ఈరోజు వాళ్ళు చేస్తున్న వాస్తవాలు జనాలందరికీ తెలుసు కానీ గత ఐదు సంవత్సరాలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకునో ఇంగోరు అడ్డం పెట్టుకునో మీడియా అడ్డం పెట్టుకునో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అలా చేయగలిగినాడు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళ పరిస్థితే పార్టీ ఉంటుందా లేదా మీరు ఇంతకు ముందు ఆరోపణ చేసేది ఇప్పుడు వాళ్ళు దానికి సర్టిఫై చేశారు దాంట్లో బాధితులైన దాని మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంచెలంచెలకి అన్ని తీసుకుంటున్నారు ఏదున్నా ప్రజలకు న్యాయం చేయాలనేది ఆయన తపన ఫస్ట్ డేనే ఆయన చెప్పడం జరిగింది ఏ పార్టీ అయినా లా అండ్ ఆర్డర్ ముందు అంతా ఒకటే మేము వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే నిజాయితీగా చేయండి అని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్లు చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు గారు ఏం చెప్పారండి నా వాళ్ళు ఏం చెప్తే అది వినండి అంటే పోలీస్ స్టేషన్లో ఏమి కొరగాని వాళ్ళు కూర్చొని వాళ్ళు ఏ సెక్షన్ పెడితే ఏది చెప్తే అది రాసుకున్న పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ది ఆల్ డిపార్ట్మెంట్స్ నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థనే ఇప్పుడు అదేమన్నా మీరు యాక్టివ్ చేస్తారా పట్టుకుంటారా దొంగల్ని డిఫరెంట్ గా దాని మీద దాని ఎంక్వైరీ చేస్తారు దాని ఏమేమి చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు